రాష్ట్రంలో ఆర్టీసీని బలోపేతం చేశామని ప్రజలు ఆదరించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లో 9 స్లీపర్ ఏసీ బస్సులను చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఎండీ సజ్జనార్తో కలిసి ప్రారంభించారు. ప్రయాణికుల భద్రత సౌకర్యమే ఆర్టీసీకి ప్రధానమన్నారు మంత్రి పువ్వాడ. ఇప్పుడిప్పుడే ఆర్టీసీకి లాభాలు వస్తున్నాయని వచ్చే నెలలో గ్రేటర్లో 1000 ఎలక్ట్రికల్ బస్సులను ప్రారంభిస్తామని చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఎండీ సజ్జనార్ తెలిపారు. మనం కూడా సేవలు అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇయాల లహరి అనే బ్రాండ్ తోని మరి ఈ స్లీపర్ కోచెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మరిన్ని స్లీపర్ కోచెస్ కూడా యాడ్ చేస్తామని చెప్పి కూడా ఎండీ గారు చైర్మన్ గారు చెప్తా ఉన్నారు ముదావం. దాంతోపాటుగా ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా ఈ సంవత్సరమే మరి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాదాపు 1300 ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా ప్రవేశపెట్టడం జరుగుతుందని చెప్పి కూడా యాజమాన్యం చెప్పడం ముదావం. కొత్తగా ఇంత పెద్ద ఎత్తున ఫ్లీట్ మరి తీసుకోవడం అనేది సాహసోపేతమైన నిర్ణయం. చాలా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అవసరం పడుతుంది దీనికి. అయినా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీఎస్ఆర్టీసీ ఉన్న పరిస్థితుల్లో కూడా మరి ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులను యాడ్ చేయాలని చెప్పి రోజు రోజుకు ఆదాయం పొందుకొని నూతన బస్సులను కొనుగోలు చేసుకొని ప్రజలకు అందుబాటులో తీసుకోవడంలో చాలా ఫాస్ట్గా ముందుకు సాగుతూ ఉంది. అందులో భాగంగానే ఇంతకుముందు మరి సూపర్ లగ్జరీ అండ్ డిలక్స్ బస్సులను కూడా ట్యాంబండ్గా మంత్రి గారు ప్రారంభించి తీసుకోవడం జరిగింది. గత 1.5 సంవత్సరం నుంచి మన ట్రాన్స్పోర్ట్ మా మినిస్టర్ గారి నాయకత్వంలో మన టీఎస్ఆర్టీసీ చైర్మన్ గారు ఒక గైడెన్స్లో సపోర్ట్తో టీఎస్ఆర్టీసీ ఒక పర్ఫార్మెన్స్ కూడా బాగా పెరిగిందని చెప్పడం కూడా చాలా గర్వంగా అనిపిస్తుంది. మన ఓఆర్ఓ అంతకుముందు 62 ఉంటే ఇప్పుడు 69 దాకా చేరడం జరిగింది. ఆదాయం కూడా పెరగడం జరిగింది. ముఖ్యంగా దీనికి కారణమైన మన ప్రయాణికులందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.